అబద్ధం చెప్పి మాతో సహకరించినందుకు నీకు 20,000 స్వప్న చెప్పిన విషయాలను నిజం అని నిరూపించిన సాక్షుల సాక్ష్యాన్ని బట్టి ఆధారాలను బట్టి డాక్టర్ రిపోర్టు బట్టి దోషి పరశురాం స్వప్నను బలాత్కరించి పాడు చేసినట్టుగా నిర్ధారణ అయింది ఆమె ఇష్టాయిష్టాలకు వ్యతిరేకంగా ఆమె శీలాన్ని దోచుకున్న ముద్దాయి పరశురాంకి కోర్టు వారు ఐపీసీ 376 సెక్షన్ ప్రకారం 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడమైనది స్నేహాన్ని వెన్నుపోటు పొడిచి సారీ చెప్పడం ఎందుకు రాము అలా మాట్లాడకు ఇలా జరుగుతుందని నేను ఊహించలేదు నేను ఊహించలేదు కానీ జరగాల్సింది జరిగింది ఈ లోకంలో కత్తి కంటే పదునైంది డబ్బు నల్లగౌన్లు వేసుకున్న పెద్ద మనుషులు ఆ పదునైన ఆయుధంతో సత్యాన్ని న్యాయాన్ని ఇక్కడ హత్యగామించడం మామూలు ఇన్స్పెక్టర్ కాకపోతే ఈ రోజు ఒక నమ్మిన మనిషి చేతుల మీదుగా స్నేహం కూడా ఇక్కడ కూనియంది ఇన్స్పెక్టర్ రాము నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు కాదు ఇప్పుడే నిన్ను సరిగ్గా అర్థం చేసుకున్నాను నిన్ను నా ప్రాణానికి ప్రాణంగా భావించి నీ భవిష్యత్తు బ్రతుకు బాగుండాలని తాపత్రయపడే ఆప్తుణ్ణి నాకు అన్యాయం చేసే కాకి బట్టలు వేసుకున్న కుట్టిన మనస్తత్వం ఉన్న ఆఫీసర్ వినువని అర్థమైంది విజయ్ అర్థమైంది పొరపాటు పడుతున్నా రాము నిజంగా నిన్ను రక్షించుకోవాలని ప్రయత్నించాను నిప్పులాంటి పరశురాం తప్పు చేశాడని జైలుకు పంపించి 10 మంది చేత సభాష్ అనిపించుకోవాలని తాపత్రయపడ్డావు అబద్ధపు కేసు బనాయించావు తప్పుడు సాక్ష్యాలు చెప్పించావు మోసం చేసి నన్ను దోషిని చేశావు రాము ఈ మాటలంటున్నది నువ్వు కాదురా నేరాలు కుట్రలు కుతంత్రాలతో మల్లివైపోయిన నీ మనసు రాము నేను నా వృత్తి ధర్మాన్ని నిర్వర్తించాను ఇన్స్పెక్టర్ నేను నిజంగా నేరం చేసి ఉంటే వృత్తి ధర్మ ప్రకారం నువ్వు నరస్ చేసి ఉంటే నిన్ను చూసి గర్వించేవాణ్ణి కానీ నువ్వు వంచావు రాముణ్ణి కాదు పరశురాముణ్ణి పగబట్టిన మనిషిని నీ పాలిట నిప్పులాంటి మనిషిని ఏదో రోజు నిన్ను నిలువున దయించే నిప్పులాంటి మనిషిని గుడ్ మార్నింగ్ బాబు వెల్కమ్ ఏం కేశవ బాగున్నావా బాగున్నాను బాబు పదండి వెళ్దాం కేశవ బాస్ నా కోరిక ప్రకారం నేను సంపాదించిన ఆస్తిపాస్తులన్నీ పేదవాళ్ళకి అందజేసావుగా చేశాను బాస్ మీరు చెప్పినట్లే మీ ఇల్లు వాకిలి సమస్తం పేదవాళ్లకు మీ పేరును దానం చేశాను ఇప్పుడు నాకు లక్ష్యాలతో పని లేదు కేశవ ఉన్న లక్ష్యం ఒక్కటే కానీ బాస్ ఇప్పుడు మీరు ఏదైనా హోటల్కి వెళ్దాం పద కేశవ ఒకప్పటి నా ఆప్తమిత్రుడు ఆ తర్వాత నా బద్ధ శత్రువైన విజయ్ ప్రమోషన్తో ఎస్పీ పొజిషన్కి వచ్చాడు కదూ అవును బాస్ అతని ప్రాణానికి ప్రాణంగా చూసుకునే ఒక్క కాని ఒక్క చెల్లెలుండాలి ఆమె పెళ్ళై వెళ్ళిపోయిందా లేదు బాస్ చదువు పూర్తయింది ప్రస్తుతం ఖాళీగానే ఉంటుంది వేటాడవలసిన మేక పిల్లని పులి ఒక్కసారి కళ్ళారా చూడాలి ఆ అమ్మాయిని నేను చూసి తీరాలి చూడు మేడం రెడ్ రోసెస్తో కట్టి ఉన్న పెద్ద ఫ్లవర్ బొకే ఒకటి కావాలి రేట్ ఎంతైనా పర్వాలేదు కానీ బ్రహ్మాండంగా ఉండాలి ఓ సారీ మేడం అలాంటి బుకే ఒకటి ఉంటే ఇప్పుడే ఎవరో వచ్చి తీసుకువెళ్లారు మై గాడ్ మా అన్నయ్యకి ఇష్టమని రోజా ఫ్లవర్ బుకే తీసుకెళ్దాం అనుకుంటే లేకపోవడవా డామ్ ఇట్ వేరే ఎక్కడైనా దొరుకుతుందంటావా ఈ రోజు మార్కెట్ కు రోజా పూలు వచ్చిందే తక్కువ మీకెక్కడా దొరకు ఓకే ఇప్పుడేం చేయను ఆ బుకే ఇచ్చే అదిగో అమ్మాయి విజయ్ చెల్లెలు ఆశా